హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్లో మంచి రెసిపీ చేద్దామనేసి ముందే డిసైడ్ అయ్యాను. చాలా ఈజీ, అలాగే టేస్ట్ బాగుంటుంది, అలాగే చాలా హెల్దీ కూడా. సో ఫస్ట్ నుండి చూడండి ఎలా ఉందనేది, కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా ఈ రెసిపీ తయారు చేసుకోండి. సో మార్నింగ్ అయితే ఇంకా నాకు పని అనేది స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ అయితే ఇంకా నేను ముందు లేవగానే ఏంటంటే పిల్లలు వచ్చేసి బ్రష్ చేసుకుంటున్నారు, మా వారు కూడా బ్రష్ చేసుకుంటున్నారు, నేనైతే ఇంకా బెడ్ అంతా క్లీన్ చేస్తున్నాను. సో ఇక్కడ బెడ్షీట్ చూశారు కదా, ఇది ఓన్లీ 150 రూపీస్ మాత్రమే అండి. నాకైతే చాలా బాగా నచ్చింది. సో మేము బజార్కి వెళ్తుంటే ఏంటంటే ఒక వ్యాన్లో మొత్తం బెడ్షీట్స్ అన్నీ ఇలా పెట్టుకొని అమ్ముతున్నారు. సో ఓన్లీ 150 రూపీసే, నాకు చాలా బాగా నచ్చింది. 300కి 2 ఇస్తున్నారు. ఇంకా మేమైతే 2 సెట్స్ తీసుకున్నాము. ఇంకా తర్వాత మార్నింగ్ ఏంటంటే టిఫిన్ అయితే ఇంకా నేను షూట్ చేయలేదు. అదేంటంటే ఓన్లీ నేను రాగి ఓట్స్ కలిపి జావా చేశాను. తర్వాత ఏంటంటే ఇంకా టీ చేస్తున్నాను. సో టీ ఇంకా మామూలుగా మనం ఎలాగో ఇలాగే చేస్తాం కదా, సో నేనైతే ఇంకా మార్నింగ్ టీ అనేది చేస్తున్నాను. తర్వాత రెసిపీ అయితే నేను మంచి రెసిపీ ఈరోజు పరిచయం చేస్తున్నాను, ఎవరికి తెలియని రెసిపీ అన్నమాట. సో చూడండి, మీరు కూడా పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఈజీగా, అంటే మనకి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఏంటంటే అది చేసుకోవచ్చు అన్నమాట. సో ఫస్ట్ నుండి చూడండి ప్రాసెస్ ఎలా ఉందనేది మీరు కూడా చేసుకోండి. సో టీ అయితే ఇంకా మనకి రెడీ అయిపోయింది. ఇదండి కొత్తిమీర, అలాగే జీరా రైస్ అన్నమాట నేను చేసేది. ఫస్ట్ అయితే మనకు కావాల్సింది ఆనియన్, అలాగే పచ్చిమిర్చి వేస్తున్నాను. ఒకవేళ మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే కారం కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఈ రెండింటిని నేను చక్కగా ఈ కట్టర్లో వేసి చిన్న చిన్న ముక్కల్లాగా చేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా మనకేంటంటే చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి అన్నమాట, పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు. సో ముందైతే వీటిని కట్ చేసి మనం పక్కకు పెట్టేసుకుందాము, అలాగే తర్వాత కొత్తిమీర. సో రైస్కి ఎంత కావాలనేది కొంత చూసుకొని వేసుకోవచ్చు. నేనైతే ఇంకా పిల్లల కోసం బాక్స్లోకి కొంచెమే చేస్తున్నాను. సో ఈవినింగ్ టైంలో ఏంటంటే మనకి కూరగాయలు లేనప్పుడు ఫాస్ట్గా అయిపోతుంది. సో అలాగే కొత్తిమీర చాలా మంచిదండి, మన బ్లడ్ని ప్యూర్ చేస్తుంది అన్నమాట. సో కొత్తిమీర పిల్లలకి అప్పుడప్పుడు ఇవ్వాలి, అలాగే క్యాన్సర్ రాకుండా కూడా చేస్తుంది. మంచి విటమిన్స్ ఎక్కువ గుణాలు ఉంటాయన్నమాట దీంట్లో అయితే. సో జీలకర్ర కూడా అరుగుదలని ఇస్తుంది, అలాగే బ్లడ్ కూడా మనకి పాత బ్లడ్ తీసేసి కొత్త బ్లడ్ని మనకి రప్పిస్తుంది. సో ఈరోజు రెసిపీ అయితే చాలా మంచి రెసిపీ అండి. ఇంకా చూసారుగా, తర్వాత ఏంటంటే కొత్తిమీర, ఇది వచ్చేసి మనం చిన్నగా ఇలా కట్ చేసుకోవాలి. ముందైతే అన్ని రెడీ చేసి చాకుతో అయినా చిన్న చిన్నగా మనం కట్ చేసుకోవచ్చు. ఈ అనేది ఫాస్ట్ గా చేసేయచ్చు. దీంట్లో అయితే ఏంటంటే కొత్తిమీర, అలాగే మనకి ఓన్లీ కొత్తిమీర ఉంటే సరిపోతుంది దీంట్లో, కూరగాయలు లేకపోయినా కానీ. సో ఇలా ఈజీగా రెసిపీ అనేది చేసుకోవచ్చు అనేసి మీకు పరిచయం చేస్తున్నాను. సో అలాగే నేను టైటిల్ ఎందుకు పెట్టానంటే, ఒకప్పుడు ఏంటంటే కామెంట్స్ వస్తే బాగుండా అనుకుండేది, ఇప్పుడు ఏంటంటే అసలు కామెంట్స్ వస్తుంటే భయం వేస్తుంది అన్నమాట. ఎవరేం పెడతారనేది కూడా అర్థం కావట్లేదు. అవసరం వచ్చే వీడియోస్ పెట్టినా కూడా ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి, నిజంగా బాధ అనిపిస్తుంది. సో మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటున్నాను. ఒకప్పుడు కామెంట్స్ కోసం ఎదురు చూసేది, ఇప్పుడు భయం వేస్తుంది. ఏంటంటే నేను ఆల్రెడీ గిన్నె పెట్టేసి ఆయిల్ కూడా వేశాను, అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా. సో వీటిని ముందు వేశాక వెంటనే ఇంకా మనము జీలకర్ర అండి, అదే ఒక నేనైతే మామూలుగా వేస్తున్నాను, అందాక 4 స్పూన్స్ అలా ఉంటుంది అన్నమాట, 4-5 స్పూన్స్. చూసారుగా, ఎక్కువ వేసుకుంటే ఏంటంటే ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఫ్లేవరు జీలకర్ర, అలాగే కొత్తిమీర కూడా. ఇది వేగాక మనం వెంటనే కొత్తిమీర వేసుకొని చాలా మొత్తం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇంకా మనము ఇంకా నేనేంటంటే గరం మసాలా కూడా వేస్తాను కొంచెం లైట్గా. చూసారుగా, దీన్ని మనం కలుపుతూ ఉండాలి, వెంటనే మనకి ఈ కొత్తిమీర అనేది కూడా ఫ్రై అయిపోతుంది. సో ఇది చేస్తుంటే మాత్రం స్మెల్ మాత్రం చాలా బాగా వచ్చిందండి, కొత్తిమీర స్మెల్ బాగుంటుంది కదా. అలాగే జీలకర్ర కూడా వేసాముగా, రెండు కలిపి మనకి ఏంటంటే స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. తర్వాత మొత్తం కలుపుకున్నాక ఇంకా మనము రైస్, ఉడికించిన రైస్ అండి. ఒకవేళ మీకు
మామూలుగా మార్నింగ్ అన్నం మిగిలిన కూడా ఇలా చేసుకోవచ్చు అన్నమాట. మిగిలిన అన్నంతో చూసరికి ఇది మొత్తం మనకి ఫ్రై అయ్యే వరకు ఇంకా మనం కలుపుతూ ఉండాలి. వెంటనే అయిపోతుంది. కొంచెం సాల్ట్ వేసి ఇంకా దీన్ని కూడా మనము కలుపుకోవాలి. సో టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఒకవేళ పచ్చిమిర్చి వద్దనుకుంటే కారం కూడా వేసుకోవచ్చు. పిల్లలకి పచ్చిమిర్చి తినారనుకుంటే పచ్చిమిర్చిని మనం ఇలా ముక్కలు కాకుండా పేస్ట్లా కూడా చేసుకొని దీంట్లో వేసుకోవచ్చు. కొంచెం గరం మసాలా వేస్తున్నాను. దీంట్లో మనం పసుపు అనేది వాడకూడదు. సో గరం మసాలా కూడా వేసాక మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం రైస్ అనేది కలిపేసుకుంటే సరిపోతుంది. సో ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర జీరా రైస్ రెడీ అయినట్లే అండి. ఫాస్ట్గా అయిపోతుంది, టేస్ట్ బాగుంటుంది, అలాగే దీంట్లో ఫుల్ విటమిన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. పిల్లలకి లంచ్ బాక్స్లోకి మీరు దీన్ని అలవాటు చేశారనుకోండి మంచి విటమిన్స్ దొరుకుతాయి. సో ఇప్పుడు చదువుకునే పిల్లలకి ఏంటంటే కొత్తిమీర చాలా బాగా యూజ్ అవుతుంది. సో కంటి చూపును కూడా మంచిగా పనిచేస్తుంది అన్నమాట. సో దీన్ని అయితే ఇంకా మొత్తం కలిపేసుకున్నాక మనము తినేస్తే సరిపోతుంది. ఇంకా కావాలనుకుంటే దీంట్లో మనము ఏదైనా క్యారెట్ కానీ అలా మనం వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు, ఓన్లీ ఇదే కాకుండా. సో కానీ ఇదైతే ఇంకా చాలా బాగుంటుంది. సో మనకైతే కొత్తిమీర అలాగే జీరా రైస్ రెడీ అయినట్లే. సో మనకైతే రెడీ అయిపోయింది. నేను మళ్ళీ లాస్ట్లో ఏంటంటే ఇంకా మళ్ళీసారి కలిపేసి సో నేను ఒక బౌల్లోకి తీసుకొని చూపిస్తాను. సో కలర్ఫుల్గా చాలా బాగుంది, గ్రీన్ గ్రీన్గా. అలాగే మనకి జీరా కూడా వేసాముగా. సో రెండు కలర్లు కాంబినేషన్లు సూపర్గా ఉందండి రైసు. సో చూసారుగా, నాకైతే అసలు వెంటనే తినాలనిపించింది. కాకపోతే ఇద్దరి కోసమే చేశాను బాక్సెస్. ఇంకోసారి ఎక్కువ క్వాంటిటీ చేస్తాను డెఫినెట్గా. చాలా బాగుందండి, టేస్ట్ అయితే చూసాను నేను, సూపర్గా ఉంది. సో ఇదండి ఇంకా బాక్స్ మనకి లంచ్ బాక్స్లోకి అయితే ఈజీగా చేసుకుంటే ఈ రెసిపీ రెడీ అయిపోయింది. సో ఫాస్ట్గా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. సో చూసారుగా, రెసిపీ అయితే సూపర్గా ఉందండి. ఇంకా మీరు కూడా ట్రై చేయండి. తర్వాత ఈవినింగ్ ఏంటంటే సో మేము మా తోటికోడలకి వెళ్తున్నాము భోజనానికి. సో అక్కడ ఎలా స్పెండ్ చేస్తామనేది చూపిస్తాను. నేనైతే ఇంకా రెడీ అయిపోయాను. సో చూస్తూ ఉండండి. ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాము. చూసారుగా, మా చెరిబాబు పారిపోతున్నాడు వీడియో తీస్తుందనేసి. సో ఇంకా రెడీ అయిపోయాము, బయలుదేరుతున్నాము. సో అక్కడ ఎలా స్పెండ్ చేస్తామనేది చూడండి. భోజనానికి పిలిచారనమాట, అంటే సమ్మక్క సారక్క పండుగ చేశారు వాళ్ళు కూడా. సో భోజనానికి పిలిచారు, అందుకు వెళ్తున్నాము. మాకైతే ఈ 3 డేస్ అయితే నిజంగా చెప్పాలంటే హైదరాబాద్లో మేడారం జాతర జరిగినట్లు అనిపిస్తుంది. 3 డేస్ ఏంటంటే మేము ఈ పూజ అనేది చేసాము కదా, చాలా హ్యాపీగా అనిపించింది సమ్మక్క సారక్క పూజ.
ఉత్తరకైతే వచ్చేసాము. అప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. సో మేము వెళ్ళగానే ఏంటంటే ఇంకా వంటలు అయితే చేసింది అనమాట మా తోటపడలు, వేడి వేడిగా ఉన్నాయి. సో ఇంకా వెంటనే తిందాం అనేసి ఇంకా తింటున్నాము. చూసారుగా బిర్యానీ, అలాగే చికెను, అలాగే పెరుగు చట్నీ, ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టింది. మేమైతే ఇంకా కబుర్లు చెప్పుకుంటూ తింటున్నాము. చూసారుగా అన్నీ ఇంకా మొత్తం రెడీగా పెట్టేసింది, ఇంకా తినేస్తున్నాం. పోగానే ఏంటంటే మంచి స్మెల్ వచ్చిందండి ఆ బిర్యానీ కానీ చికెన్ కానీ. సో ఇంకా మేమైతే స్టార్ట్ చేసేసాము తినడము. ఆ స్మెల్కి ఇంకా ఆకలేసింది అనమాట. సో మేమైతే తింటున్నాము. ఇక్కడ చూసారుగా వాళ్ళ పిల్లలండి, బాబు పాప. సో మేము వెళ్ళేసరికి ఇంకా ఆడుకుంటున్నారు. మా చెర్రి బాబు వచ్చేసి ఏంటంటే ఇంకా ఇక్కడికి రాలేదు, అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిండు. సో చూసారుగా హాయ్ చెప్తున్నారు. వీళ్ళు కూడా వీడియోస్ ఏంటంటే చూస్తారండి, మా తోటకొడలు చూస్తుంది అనమాట. రోజు రెసిపీస్ బాగుంటున్నాయి అక్క అని అంటుంది అనమాట. సో ఇదండి, మేమైతే కబుర్లు చెప్పుకుంటే ఇంకా అన్నం అనేది తింటున్నాము. సో టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి, తిను కూడా చాలా బాగా చేస్తుంది మా తోటకొడలు. సో ఇక్కడ చూసారుగా మా వారు మా మరిది మాట్లాడుకుంటున్నారు అండి. ఇంకా మాకు దగ్గర అనమాట, మేము దగ్గర దగ్గర ఉంటాము. సో అందుకోసం వెంటనే వచ్చి ఇంకా తిని ఇంకా మళ్ళీ బయలుదేరుతాము అన్నమాట. సో ఇదండి సింపుల్ వ్లాగ్ ఈరోజు మాత్రం. కానీ రెసిపీ అయితే చాలా బాగుంది కదా, నేను పరిచయం చేసింది. ఈజీగా ఉంటుంది, ఫాస్ట్గా అయిపోతుంది, అలాగే చాలా మంచి హెల్దీ అండి. ఒకసారి ట్రై చేయండి, మీరే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా కూడా అడుగుతారు. సో ఈ వ్లాగ్ ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ మీ ముందుట. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.